కేసీఆర్ తెలియకనే భూములు అమ్ముతున్నాడా? ఉన్న వనరులు కానీ ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకనే అమ్ముతా ఉన్నాడు. ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏదైనా ఒక్క రూపాయి దానిపైన ఆదాయం లేకుండా 7-8 సంవత్సరాల కాలం పాటు 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము చెప్తా ఉన్నాం రేషన్ కార్డు షాపుకు పోండి ఒక బియ్యం తప్ప ఏమి ఇవ్వరు. ఒక బియ్యం తప్ప నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కావాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారికి అభయం ఇవ్వాల్సి వస్తే ధైర్యం ఇవ్వాలి. మేము ఉన్నామని చెప్పి తీసుకెళ్ళి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజు చమురు ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నప్పుడు జాతీయ స్థాయిలో కూడా గ్యాస్ ధర పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో సిలిండర్ పైన ప్రతి సిలిండర్కు సంబంధించి మేమున్నాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నంత వరకు తిరిగి మేము వారికి ఇవ్వటం జరిగింది. కన్సూమర్కి ఎందుకు ఈ విధమైన ప్రయత్నం చేస్తలేరు మీరు? ఎందుకు మీరు సేల్స్ ట్యాక్స్ డీజిల్ పరంగా పెట్రోల్ పరంగా పెరుగుతూ అక్కడ పెరుగుతూ ఉంటే ఇక్కడ ఆదాయం వస్తుందని దాని పరంగా ఎందుకు అదుపు చేస్తలేరు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర మన రాష్ట్రంలో కంటే తక్కువ. ఎందుకంటే వారు ప్రభుత్వంలో ఉండి సేల్స్ ట్యాక్స్ డీజిల్ ట్యాక్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విధమైన నిర్ణయం తీసుకొని మీరు కూడా దానిపైన వచ్చే రాబడిని పక్కన ఎందుకు పెడతలేరు? సామాన్య ప్రజానికి దృష్టిలో పెట్టుకొని 2-వీలర్ మాటోస్ ఈ పెట్రోల్ డీజిల్పై ఆధారపడి ఉన్న మా రైతు సోదరుడు ట్రాక్టర్లు నడిపే రైతు సోదరుడు వారి గురించి ఎవరి గురించి ఆలోచన చేయటం లేదు. ఈరోజు వనరులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో మేము రేషనల్గా ఒక ఆలోచన విధానం పెట్టుకొని ఈరోజు రాష్ట్రానికి వచ్చే రాబడికి సంబంధించిన అంశం విషయంలో సరిగ్గా ప్లాన్డ్గా ఫినాన్షియల్ ప్రూడెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని పోతాము అని చెప్పే ఈరోజు మా పెద్దలు నిర్ణయం చేసే ప్రతి కార్యక్రమంలో ఒక సైంటిఫిక్గా అప్రోచ్ చేసే ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అని చెప్పడం లేదే? అంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఈ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? మీ పార్టీకి ఎట్లా చర్చిస్తుంది ఇది? ఈరోజు మీడియా పరంగా ఒక ఆలోచన సృష్టించారు వాళ్ళు ఎవరు? బీజేపీ. ఎందుకు? ఒకటి, పెరుగుతున్న ధరల పట్ల ప్రజలు విరక్తి చెంది ఆందోళన చెందుతా ఉన్న సందర్భం. రెండవది, అదానీ అంశం వచ్చింది, దాన్ని పక్కదారి పట్టియాలి. ఈ రెండు ప్రధానమైన అంశాలను పక్కదారి పెట్టాలి. అంటే ప్రజా సమస్యలను పక్కదారి పట్టియాలి. ప్రభుత్వం పైన వచ్చే ప్రధానమైన విమర్శ ఏదైతుందో అదానీకి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం లేక ఈరోజు పక్కదారి పట్టియాలని ఒక స్పెషల్ సెషన్ని పిలిచే కార్యక్రమం చేస్తూ ఎప్పుడు కూడా పార్లమెంటు వ్యవస్థలో పార్లమెంటు వ్యవస్థలో ఎజెండా లేకుండా పార్లమెంటు పిలిచింది ఫస్ట్ మొట్టమొదటిసారిది. ఎప్పుడు కూడా ఎజెండా లేకుండా పిలవలేదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా. సో కొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఈరోజు ఆలోచన చేస్తుండొచ్చు, కానీ ఇంకోటి ఆందోళన ఏంది, 5 రాష్ట్రాల్లో దాదాపు 5 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ వశం కాబోతా ఉంది, చేసుకోబోతా ఉంది. ఎట్లా చెప్పగలుగుతారు? ఆ సందర్భంలో బీజేపీ భయాందోళన చూస్తూ ఉంటే ఇంకో 10 రాష్ట్రాలు జమ చేసుకొని ఇక పోస్ట్పోన్ చేయటమో ప్రీపోన్ చేయటమో చేసుకొని ఈరోజు మళ్లింపు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడతా ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నప్పుడు మీరు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు ఆలోచన చేయలేదు? ఇంకా జరిగింది కూడా 1 మంత్ కూడా కాదు. కొత్తగా ఇప్పుడు ఆలోచన చేసిన దానికి కారణం ఏంది? అన్ని బేరీజ్ చేసుకోవటం అన్నారు వాళ్ళు. సర్వేలు బేరీజ్ చేసుకున్నారేమో, వారికి వచ్చిన ఫీడ్బ్యాక్ను బేరీజ్ చేసుకొని బీజేపీ వచ్చేటట్టు లేదు, దీన్ని ఏ విధంగా డిఫర్ చేయాలి, ఏ విధమైన ఆలోచన చేయాలని పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నెల రోజున స్పెషల్ సెషన్ పిలవడం. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఈ అంశాలన్నింటిని కూడా మీరు ఎక్స్టెన్షన్ చేసి పార్లమెంట్ సెషన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయలేదు? అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు 10 రాష్ట్రాలు ఇవి కలిపి వస్తాయనా? ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాము పక్క, ఇప్పుడు వాళ్లకు 5 రాష్ట్రాలు ప్రధానంగా కనబడతలేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇంకో 10 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి, మళ్ళీ మేము తిరిగి వస్తామని. అక్కడ కూడా మా ప్రభుత్వమే వస్తుంది. వాళ్ళు ఏమైనా ఇట్లాంటి జిమ్మికలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఏర్పాటు కాబోతోంది.
ఎక్కడైనా పది పెట్టని పదిహేను పెట్టని రేపొద్దున జమిలీ ఎలక్షన్ పెట్టని, ఎందుకంటే ఆ విధమైన విరక్తి ఆ విధమైన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉంది బీజేపీ ఒక పక్షాన అని దేశ స్థాయిలో కనబడతా ఉన్న తరుణంలో వారు ఏదో విధంగా దీన్ని అదుపు చేయాలా ప్రయత్నం సరే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ తిరిగి రావాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఆ క్రమంలో వారు చేస్తూ ఉన్న ఒక వ్యూహం, ఆ వ్యూహానికి సంబంధించి ఇంకో పది పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది ఏం వ్యూహమో. ఈరోజు ఒకసారి వారి నాయకులు అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలి. నేను ఇవాళ పేపర్లో చూస్తూ ఉన్నాం వారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మామూలుగా డిసెంబర్లో జరుగుతుందని అసలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రజలను కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు? ఈరోజు ప్రజా సమస్యలను పరిష్కారం చేసాం, మేము ఇది విధంగా చేస్తూ ఉన్నాం, మేము ఇంతకుముందే చెప్పాం. ఈరోజు స్పెషల్ సెషన్ ఎందుకు పిలుస్తూ ఉన్నారు? గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ తెలియజేసే బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కనీసం బీజేపీ పార్లమెంట్ సభ్యులకు కూడా తెలియదు, ఏ సభ్యుడికి కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ప్రజలకు కూడా తెలియదు ఎందుకు పిలుస్తూ ఉన్నారు, దేని గురించి పిలుస్తూ ఉన్నారు. ప్రజలందరూ వేచి చూస్తూ ఉంటారు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు. ఉమెన్ రిజర్వేషన్ అంటూ ఉన్నారు, యూసీసీ అంటూ ఉన్నారు, ఈరోజు ఇండియా నామకరణం చేంజ్ చేసేది అంటూ ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇవన్నీ అంశాలు సెషన్ రెగ్యులర్ సెషన్ ఉన్నప్పుడు ఎందుకు ప్రస్తావన చేయటం లేదు? ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? వీటన్నిటి కారణం ఏంది? ఈ కారణం అంతా కూడా కేవలం కనబడతా ఉంది అంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతా ఉన్న బీజేపీ పార్టీ వారు ఈరోజు ఏదో విధంగా మళ్ళా ప్రభుత్వంలోకి రావాలి, కొత్త ధనం చూపెట్టన్నా ఈ విధమైన కొత్త ధనం తీసుకొచ్చే చూపెట్టే ప్రయత్నంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించేసింది, అయిపోయింది వాళ్ళది ఎన్నికల ప్రక్రియ, టికెట్ల ప్రక్రియ అయిపోయింది. ఇంకా మీరు ఇంకా స్క్రీనింగ్ ఫిల్టరింగ్ ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఎవరి పార్టీ ఒక ప్లానింగ్ ఆ పార్టీకి ఉంటుంది, వారు చేసిండని మేము చేసుడు కాదు. మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఒక రీజనల్ సబ్ రీజనల్ పార్టీ కాదు. ఈ జాతీయ పార్టీకి సంబంధించి కొన్ని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ పరంగా మీరు ప్రకటించే వరకు ఆల్రెడీ ఒకసారి క్యాంపెయినింగ్ అయిపోయే అవకాశం ఉంది కదా. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించే బదులు ఈరోజు వాళ్ళకే మొత్తం మంది ఉన్నారు కదా, 105 మంది ఎమ్మెల్యేలు ఉండక ఆ ఎమ్మెల్యేలకి ఇస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వారి పార్టీ అభ్యర్థిత్వం వాళ్ళకే ఉంది కదా. ఇప్పుడు కొత్తదనం ఏమి, దానిలో కొత్తదనం ఏమైనా కనబడదా? ఏమైనా కనబడదా అసలు? వాళ్ళకి ఏమైనా కొత్తదనం ఉంటే ఓహో పార్టీ 2 రోజులు ముందు పోతుంది, 3 రోజులు ముందు పోతుంది. పాత ఉన్నోళ్ళకి 5 సంవత్సరాల నుంచి ప్రచారంలోనే ఉన్నారు వాళ్ళు. 5 సంవత్సరాల ముందు మేము డిక్లేర్ చేయలేము కదా. 5 సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉన్న పార్టీని తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళే కదా మా పార్టీ అభ్యర్థులు, వాళ్ళే కదా మా పార్టీ అభ్యర్థులు. కొత్తదనం ఏముంది దీంట్లో? మంచి చెడు మాకు అందరికీ తెలుసు. ఎవరు మర్డర్లు చేసిన వాళ్ళు తెలుసు, ఎవరు భూములు కబ్జాలు చేసిన వాళ్ళు తెలుసు, ఎవరు ఏ విధంగా తెలుసు అని ప్రజలకు తెలుసు. సో వాళ్ళనే ముందుకు పెట్టి ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమం. చాలా మంది ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పార్టీలో లేరా మర్డర్లు చేసిన వాళ్ళు? మా పార్టీ టికెటే డిక్లేర్ చేయాలి కదా. మీ పార్టీలో మర్డర్లు చేసిన లేరా? మా పార్టీలో డిక్లేర్ చేయలేదు. ఇంకా ఇట్లా విధంగా చెప్తారు? ఇప్పుడు 5 సంవత్సరాల పాటు వాడిదే ప్రభుత్వ పరంగా ఉన్న అనేక మందిని ముందుకు పెట్టింది కదా. పెట్టినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. కనబడతా ఉన్న తరుణంలో ఈరోజు కొత్తదనం ఏం కనబడుతుంది అని అంటున్నాం. వాళ్ళు ఏదో చేసిండ్రు, 2 రోజుల ముందు చేసిండ్రు, 3 రోజులు ప్రజలకు తెలుసు. వీళ్ళే మా అభ్యర్థులను డిక్లేర్ చేస్తారు కేసీఆర్ గారు. మాకు తెలుసు మేము ఏం సమాధానం చెప్పాలని చెప్తారు వాళ్ళు.